హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే బ్రో మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా అసలు ఎట్లా తెలుసుకోవాలి, అంటే వీటికి ఏమైనా సైన్స్ ఉన్నాయా, అంటే ఏమైనా గుర్తులు ఉన్నాయా, సో దానికి సంబంధించిన ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మనం మస్తు కంఫర్టబుల్గా మన స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, జస్ట్ ఇమాజిన్ మనకు తెలియకుండా మనం మాట్లాడే కాల్ రికార్డింగ్స్ అన్ని అండ్ మన ఫోటోస్ అన్ని వీడియోస్ అన్ని మన BHIM UPI పిన్స్ అండ్ మన బ్రౌజింగ్ హిస్టరీ అండ్ మన టెక్స్ట్ మెసేజెస్, సో ఇవన్నీ మనకు తెలియకుండా వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తూ వాళ్ళు మన డేటాను తీసుకుంటున్నారు అని అంటే మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఇది నిజంగానే జరుగుతుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరగడం వల్ల మన స్మార్ట్ ఫోన్ అనేది మనం ఎంత కంఫర్టబుల్గా యూజ్ చేస్తున్నామో దాని వెనకాల అంతే రిస్క్ ఉంటుంది. సో కాబట్టి మన స్మార్ట్ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా, మనకు తెలియకుండా మన డేటా మొత్తం ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారా, మన ఫోన్ని ఎవరైనా రిమోట్లీ కంట్రోల్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలంటే ఎలాంటి గుర్తులుంటాయి, ఎలాంటి సైన్స్ ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఒక 7 సైన్స్ చెప్తా. ఇవి కనుక మీ ఫోన్లో జరుగుతున్నాయి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ మొబైల్ హ్యాక్ అయిందని అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ హ్యాక్ అయింది అని తెలిస్తే అన్హ్యాక్ అవ్వడానికి ఏం సెట్టింగ్స్ చేయాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో కాబట్టి ప్రతి పాయింట్ చాలా యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్. చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మరి ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోలు చేయాలి అని అంటే నాకు సపోర్ట్ చేయాలి కదా, మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా కొంత మోటివేషన్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఇట్లాంటి ఇంకా యూస్ఫుల్ వీడియోలు, సో ఇలాంటి ఫోన్ ఎట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే అటువంటి వీడియోలన్నీ నేను మీకు తీసుకొస్తా, మీ ఫోన్ని భద్రంగా ఉంచేలా నేను చేస్తా. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఏం లేకుండా వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంట్లో ఫస్ట్ వన్ మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ డేటా. మీకు వచ్చే మొబైల్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో, మామూలుగా అందరికీ ప్రతిరోజు నైట్ 1.5 GB 2 GB అట్లా వస్తుంది కదా, సో అది మార్నింగ్ లేచి చూసిన వెంటనే 90% అయిపోవడము లేదంటే 100% అయిపోవడము, మీరేమి అసలు యూజ్ చేయకుండానే మీ ఇంటర్నెట్ డేటా మొత్తం అయిపోతుంది చాలా తొందరగా అని అనుకున్నప్పుడు కూడా మీరు డౌట్ పడొచ్చు మీ మొబైల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అని. అంటే మరి మీరు ఆటో అప్డేట్లో పెట్టినారా లేదా ఫస్ట్ ఒకసారి చూసుకోండి. అంటే మీరు యాప్స్ ఆటో అప్డేట్లో పెట్టవచ్చు, లేదంటే ఏదైనా డౌన్లోడ్స్ కూడా ఆటో డౌన్లోడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది చాలా మందికి. సో కాబట్టి ఫస్ట్ ఒకసారి అది చెక్ చేసుకోండి, లేదు ఇవన్నీ ఆఫ్ లోనే ఉన్నాయి బట్ అయినా కూడా మా డేటా చాలా తొందరగా అయిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు డౌట్ పడొచ్చు. ఎందుకంటే హ్యాకర్స్ మన ఫోన్ లోకి స్పైవేర్స్ ఇట్లాంటివి పంపడం వల్ల ఏమైతుంది అంటే మన ఫోన్ లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో, అంటే ఫోటోస్, వీడియోస్, కాల్ రికార్డింగ్స్, సో ఇట్లా మన ఫోన్ లో ఉన్న ప్రతి డేటాని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కంప్యూటర్స్ కి ఈ స్పైవేర్ ని యూజ్ చేసి. సో అందువల్లనే ఇది బ్యాక్గ్రౌండ్ లో ఎప్పటికప్పుడు స్పైవేర్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఓవర్ ఇంటర్నెట్ డేటా మీకు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో, సో అప్పుడు మీరు ఖచ్చితంగా డౌట్ పడొచ్చు. అండ్ దీంట్లో సెకండ్ సైన్ వచ్చేసి ఆటోమేటిక్ రీబూట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంది ఫోన్ లో జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఏంటంటే మీరు అసలు మొబైల్ ని టచ్ చేయకుండా దానంతటకదే రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది, రీబూట్ అయిపోతూ ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అయిపోవడం. అండ్ అదే కాకుండా ఫోన్ లో నుంచి నాయిస్ రావడం, అంటే ఇట్లా బీప్ సౌండ్స్ ఇట్లాంటిది ఏదైనా రావడం, లేదంటే ఆటోమేటిక్ గా వైబ్రేట్ అవుతూ ఉండడం ఫోన్, అండ్ డిస్ప్లే ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి ఆఫ్ అయిపోవడం, అండ్ టచ్ కూడా ఆటోమేటిక్ గా టచ్ అయిపోవడం, అంటే ఇట్లా ఆపరేటింగ్ అయిపోవడం మీరు టచ్ చేయకుండానే. సో ఇట్లా జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా డౌట్ పడొచ్చండి, అంటే మీ మొబైల్ ని ఎవరో రిమోట్లీ కంట్రోల్ చేస్తున్నారు అని. అండ్ దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి బ్యాటరీ డ్రైనింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంది ఫోన్ లో కూడా మేబీ జరుగుతూ ఉండొచ్చు. ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు ఎంత ఛార్జింగ్ ఉందో మార్నింగ్ లేచినప్పుడు అంత ఎక్కువ ఉండదు. అఫ్ కోర్స్ మనకి స్టాండ్ బై మోడ్ లో ఒక 6% to 10% లేదంటే 50% అట్లా తగ్గితే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బట్ అంతేగాని ఓవర్ గా అయిపోతూ ఉంటుంది చాలా మందికి. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో చెప్తా ఉంటారు, బ్రో నైట్ పడుకున్నప్పుడు మేము 90% to 80% ఈ విధంగా ఉంటే మార్నింగ్ లేచేటప్పుడు 20% ఉంది, 15% అయిపోతుంది, ఈ విధంగా చెప్తూ ఉంటారు. బట్ కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీది చాలా ఓల్డ్ మొబైల్ అయినా కూడా, అంటే ఫోన్ తీసుకొని 4-5 ఇయర్స్ ఈ విధంగా మరీ ఓల్డ్ మొబైల్ అయినా, లేదంటే మీ ఫోన్ కి ఏదైనా బ్యాటరీ ఇష్యూ ఏదైనా ఉన్నా, బ్యాటరీ ఇట్లా ఉబ్బిపోవడం, స్వెల్లింగ్ ఉండడం ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా మరి ఆ టైంలో చాలా ఓవర్గా, అంటే చాలా తొందరగా బ్యాటరీ అయితే డౌన్ అయిపోతూ ఉంటుంది, లేదు ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేదు మాది కొత్త మొబైలే, అంటే ఒక 2-3 ఇయర్స్ అవుతుందేమో, లేదంటే లేటెస్ట్ గా ఉన్న మొబైల్ మాది బట్ అయినా కూడా ఇంత తొందరగా బ్యాటరీ అయిపోతుంది అని అనుకున్నప్పుడు. అండ్ అలాగే మొబైల్ చాలా ఎక్కువగా హీట్ అయిపోవడం, అంటే స్విచ్ ఆఫ్ చేస్తే తప్ప ఆ టెంపరేచర్ కంట్రోల్లోకి రాకపోవడం, సో మరీ ఈ విధంగా ఉందనుకో, సో అప్పుడు ఖచ్చితంగా మీరు డౌట్ పడొచ్చు. హ్యాకర్స్ మన మొబైల్ లోకి యాడ్వేర్స్, మాల్వేర్స్ పంపిస్తారు. యాడ్వేర్స్ మన మొబైల్ లోకి పంపడం వల్ల చాలా ఎక్కువ యాడ్లు పడతా ఉంటాయి మన ఫోన్ లో, అసలు యూజ్ చేయడానికి వీలు లేకుండా యాడ్లు పడతా ఉంటాయి. సో యాడ్లు పడడం వల్ల హ్యాకర్స్ కి డబ్బులు వస్తాయి, ఈ యాడ్లు మన ఫోన్ లో ప్లే అయితే, అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయితేనే ఉంటాయి, యాడ్స్ పడతా ఉంటాయి కాబట్టి, సో అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా ఓవర్ గా జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎక్కువ జరిగి. సో అట్లాంటి టైంలో మీరు డౌట్ పడొచ్చు మీ మొబైల్ ఎవరు హ్యాక్ చేసి వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు అని. అండ్ దీంట్లో ఫోర్త్ వన్ వచ్చేసి మన మొబైల్లో యాడ్లు బాగా పడతా ఉంటాయి, అది కూడా బి గ్రేడ్ డి గ్రేడ్ యాడ్లు పడతా,
ఉంటాయి, అంటే అడల్ట్ అడ్వర్టైజ్మెంట్లు పడతా ఉంటాయి. సో అప్పుడు కూడా మీరు డౌట్ పడొచ్చు మీ మొబైల్ ని ఎవరైనా హ్యాక్ చేసినారేమో అని. అసలు మరి ఎట్లా వస్తాయి మన మొబైల్లోకి అని చెప్పేసి అంటే, మనము అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు, అంటే ముఖ్యంగా అడల్ట్ వెబ్సైట్స్ అంటే పోర్న్ వెబ్సైట్స్ ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు, అందులో ఏ లింక్ మీద పడితే ఆ లింక్ మీద ఇట్లా క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా వేరే ఇంకొక పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో అప్పుడు మన మొబైల్లో మనకు తెలియకుండానే యాడ్ వేర్స్, మాల్ వేర్స్ ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతాయి. సో దీని వల్లనే మన మొబైల్లో అడల్ట్ యాడ్స్ ఇట్లాంటివి ప్లే అయితే, అండ్ ఇదే కాకుండా అడల్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి గూగుల్ క్రోమ్ నుండి, లేదంటే మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే సో అక్కడ నుండి మీకు అట్లాంటి నోటిఫికేషన్స్ కూడా చూపిస్తూ ఉంటాయి. అంటే మామూలుగా యాడ్స్ అంటే పడతాయి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ అంతేగాని అడల్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి పడినాయంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ టైంలో డౌట్ పడొచ్చు. మీరు ఏదో ఒక ఇట్లాంటి వెబ్సైట్ ని విజిట్ చేయడం వల్లనే మీ మొబైల్లోకి యాడ్ వేర్స్ ఇట్లాంటివి వచ్చి ఇలాంటి యాడ్లు అనేది ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి నో కాల్స్ నో మెసేజెస్. ఇదేంటంటే అసలు మన ఫోన్ కి రోజంతా కూడా అసలు కాల్స్ రాకపోవడం, ఒక మెసేజ్ కూడా రాకపోవడం, అంటే అవతల వాళ్ళు మనకు కాల్ చేసినా కూడా కాల్ వెయిటింగ్ రావడం కానీ లేదంటే కాల్ ఫార్వర్డింగ్ రావడం కానీ, సో ఇట్లాంటిది ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా మీరు డౌట్ పడొచ్చు. ఎందుకంటే చూడండి, మనకు ఒక రోజు మొత్తంలో అట్లీస్ట్ మనకు ఒక్క ఏదో ఒక కంపెనీ మెసేజ్ అయినా వస్తుంది కదా, ఏదో ఫాల్తు మెసేజ్ అని వస్తుంది కదా. సో ఇట్లాంటిది ఏది రావట్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఆ టైంలో డౌట్ పడొచ్చు, మీ మొబైల్ని ఎవరో హ్యాక్ చేసి ఈ కాల్స్ అన్నింటినీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అని. అండ్ ఇదే కాకుండా ఇంకొక కేసులో ఎట్లుంటుందంటే, మీరు కాల్ చేయకుండానే వేరే వాళ్ళకి కాల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తా ఉంటారు, ఏంట్రా ఫోన్ చేసినావు, ఏంటి మెసేజ్ చేసినావు అని చెప్పేసి అని. సో ఇట్లాంటిది ఏదైనా జరిగినా కూడా, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మీరు ఇనిషియేట్ చేయకుండా కాల్స్ వేరే వాళ్ళకి వెళ్ళడం, మెసేజ్లు వేరే వాళ్ళకి వెళ్ళడం, సో ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మీ మొబైల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, మీ కాల్స్ అన్నింటినీ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అని అర్థం చేసుకోవచ్చు. మరి దీన్ని ఇంకా యాక్యురేట్గా ఎట్లా గుర్తుపట్టాలి, అసలు మీ మొబైల్ ఫోన్ ఫార్వర్డింగ్లో ఉందా లేదా వేరే వాళ్ళకి అని చెప్పేసి అంటే, సింపుల్ ఏం లేదు, ఒకసారి మీరు ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, అక్కడ డైల్ ప్యాడ్లో *#21# అని ఇట్లా టైప్ చేసి కింద మీరు డైల్ కొట్టండి, అంటే కాల్ కొట్టండి. సో అప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది కాల్ ఫార్వర్డింగ్ ఉందా, మెసేజ్ ఫార్వర్డింగ్ ఉందా, వాయిస్ ఫార్వర్డింగ్ ఉందా. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ సామ్సంగ్ మొబైల్స్కి మాత్రం మీరు ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, పైన 3 dots మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అండ్ అక్కడ నుంచి సప్లిమెంటరీ సర్వీసెస్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి కాల్ ఫార్వర్డింగ్ అని ఉంటుంది చూడండి. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వాయిస్ కాల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే కొంతమందికి అది డిజేబుల్ అని చూపిస్తుంది, లేదంటే మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు కూడా అక్కడ మీకు మళ్ళీ ఒక నెంబర్ ఎంటర్ చేయమంటది. సో అప్పుడు ఎంటర్ చేయమన్నది అంటే అది మీ కాల్ ఫార్వర్డింగ్ లేదు, ఆఫ్ లో ఉందని అర్థం. లేదు కాల్ ఫార్వర్డింగ్ లో ఉంటే అది ఆల్రెడీ చూపిస్తుంది అక్కడ, అంటే ఇనేబుల్లో ఉంది అని. సో ఈ విధంగా మీరు గుర్తుపట్టవచ్చు మీకు వచ్చే కాల్స్ వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారా లేదా అని. అండ్ దీంట్లో 6th వచ్చేసి పూర్ పర్ఫార్మెన్స్. మీ మొబైల్ చాలా స్లో అయిపోయింది అనుకో, ఆటోమేటిక్ గా స్లో అయిపోయింది, హ్యాంగ్ అయిపోవడము, లేదంటే ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినా కూడా క్రాష్ అయిపోయి బ్యాక్ వచ్చేయడము, అండ్ అదే కాకుండా ముఖ్యంగా ఫోన్ మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోవడం, అంటే ఇట్లా స్టక్ అయినట్టు అయిపోతుంది, మీరు ఏది ఇట్లా ప్రెస్ చేసినా కూడా అక్కడ ఏం ట్యాప్ అవ్వదు. సో అలాంటి టైంలో కూడా మీరు డౌట్ పడొచ్చు మీ మొబైల్ని ఎవరో హ్యాక్ చేసినారని. ఎందుకంటే మీ మొబైల్ని హ్యాక్ చేసి మీ ఫోన్లోకి స్పైవేర్స్, మాల్వేర్స్, యాడ్వేర్స్ ఇట్లాంటివి పంపడం వల్ల ఏమవుతుంది అంటే, ఇవి ఎప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి కదా మరి. సో దీనివల్ల మీ మొబైల్ సిపియూ జిపియూ మీద, అంటే మీ ప్రాసెసర్ మీద ఓవర్లోడ్ అనేది పడతా ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది డల్ అయిపోతుంది, అంటే మరీ 4-5 సంవత్సరాల ఫోన్ అయింది అనుకో, సో అప్పుడు కూడా మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి, స్లో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మాది లేటెస్ట్ మొబైల్, అంటే ఒక 2 years అవుతుంది లేదంటే ఒక 1 year అవుతుంది, బట్ అయినా కూడా మా మొబైల్ స్లో అవుతుంది, ముఖ్యంగా ఫ్రీజ్ అయిపోవడం, ఏ యాప్ ఓపెన్ చేసినా బ్యాక్ వచ్చేయడం. సో ఇట్లాంటి టైంలో కూడా మీరు డౌట్ పడొచ్చు మీ మొబైల్ని ఎవరో హ్యాక్ చేసి మీ ఫోన్లో ఇట్లాంటి స్పైవేర్స్, మాల్వేర్స్ ఇట్లాంటివి పంపించినారని. అండ్ ఇంకా ఫైనల్ అండ్ 7th వచ్చేసి అన్రికాగ్నైజ్డ్ అప్లికేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది ఫోన్లో కూడా ఉండొచ్చు. ఏంటంటే అసలు మన ఫోన్లో మనకు ఎప్పుడూ తెలియని అప్లికేషన్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. హ్యాకర్స్ ఇట్లాంటి సస్పీషియస్ యాప్స్ మన ఫోన్లోకి పంపుతారు, అంటే మనం బ్రౌజ్ చేసేటప్పుడు ఏదైనా లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి యాప్స్ మన ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఈ యాప్స్ దేనికి యూజ్ అవుతాయి వాళ్ళకి అని చెప్పేసి అంటే, మన డేటా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అండ్ మన లొకేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రాక్ చేయొచ్చు, అండ్ మన పాస్వర్డ్స్ కూడా మనం ఏం ఎంటర్ చేస్తున్నామో కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఎంటర్ చేసే BHIM UPI పిన్స్, అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, సో ఇట్లాంటి పిన్స్ ఎంటర్ చేస్తాం కదా, సో అవి కూడా వాళ్ళకి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ చేసే అప్లికేషన్స్ కూడా మన ఫోన్లోకి పంపిస్తారు, అంటే మనం ఇక్కడ ఏం చేస్తుంటే వాళ్ళకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనం ఏం ఆపరేట్ చేసినా కూడా. లైక్ ఇప్పుడు టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్ ఇట్లాంటి అప్లికేషన్స్ ఎట్లా పనిచేస్తాయో సేమ్ అలాంటి అప్లికేషన్స్ మన ఫోన్లో ఉండొచ్చు, మనకు అది తెలిసి ఉండకపోవచ్చు ఈ అప్లికేషన్ దేనికి యూజ్ అవుతుంది అని. సో ఈ విధంగా ఏదైనా అన్నోన్ అప్లికేషన్, మీరు ఎప్పుడు చూడని ఒక కొత్త విధమైన యాప్ మీ ఫోన్లో ఉంది, ముఖ్యంగా ఊరు పేరు లేకుండా ఉంటాయి కొన్ని అప్లికేషన్స్ అయితే, అంటే పేరు కూడా ఉండదు నిజంగానే, లోగో కూడా ఏదో ఆండ్రాయిడ్ లోగో ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లాంటిది ఉన్నప్పుడు కూడా మీరు కొంత డౌట్ పడొచ్చు అది ఏదో హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ అని. సో కాబట్టి చూసారు కదా, ఈ 7 విధాలుగా మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా, వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ యాక్టివిటీస్ కనుక మీ ఫోన్లో జరిగితే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ ఫోన్ని ఎవరు కంట్రోల్
కంట్రోల్ చేస్తున్నారు, హ్యాక్ చేసినారు అని. మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే, ఫస్ట్ నేను ఇంతకు ముందు చెప్పిన కదా లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, అంటే అన్నోన్ అప్లికేషన్స్ మీ దాంట్లో ఏవైనా ఉంటే ఫస్ట్ వాటిని గుర్తుపట్టి వాటిని అన్ఇన్స్టాల్ చేసి పడేయండి. అంటే ఇది మీకు ఏ విధంగా తెలుస్తాయి అంటే, మీరు ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ అప్లికేషన్స్ ఓపెన్ చేయండి, లేదంటే మీరు సర్చ్ బార్లో యాప్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది మీకు, యాప్స్ ఓపెన్ చేయండి. సో అక్కడ నుంచి మీకు ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ యాప్స్ కి పేర్లు ఏ విధంగా ఉంటాయి అంటే, హోవర్ వాచ్, ట్రాకర్, ఎక్సెన్స్ పై, స్పై వేరు, లేదంటే అసలు ఏ పేరు లేకుండా ఉండడం, లేదంటే లోగో ఏది లేకుండా ఉండడం. సో ఫస్ట్ దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ పేర్లతో మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్ ఉంది అని అనుకుంటే అది ఖచ్చితంగా సస్పీషియస్ అప్లికేషన్ అవుతుంది. మీరు దాన్ని వెంటనే ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు అన్ఇన్స్టాల్ చేయడము, అన్ఇన్స్టాల్ ఆప్షన్ లేకపోతే మాత్రం డిజేబుల్ చేయండి. అండ్ ఒకవేళ కనుక మరి మీకు ఆ అప్లికేషన్ ఇందులో అసలు ఏది దొరకట్లేదు అని అనుకుంటే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. సో అదేంటంటే సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ మీరు డివైస్ అడ్మిన్ యాప్స్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని యాప్స్ చూపిస్తుంది, అంటే మీరు ఏ యాప్ అయితే పర్మిషన్స్ ఇచ్చినారో, అంటే ఏ యాప్ కి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చినారో, సో అట్లాంటి యాప్స్ అక్కడ మీకు కనిపించవు. ఒకవేళ కనిపించినా కూడా డిలీట్ అవ్వవు, డిజేబుల్ కూడా అవ్వవు. సో అలాంటి టైంలో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి మీరు ఏ యాప్ కి అడ్మిన్ పర్మిషన్ ఇచ్చినారు అనేది. ఇక్కడ ఇప్పుడు నేనైతే ఒక 2 యాప్స్ అయితే ఇచ్చిన, ఫైండ్ మై డివైస్ అని అండ్ ఇంకా లాక్ వాచ్ అని. సో ఇవైతే నాకు అవసరం ఉన్న అప్లికేషన్స్, సో అందువల్లనే నేను వీటికి ఇచ్చిన. ఇవి కాకుండా మీ ఫోన్లో ఏదైనా ఒక సస్పీషియస్ యాప్కి ఏదైనా పర్మిషన్ ఇచ్చినట్టు కనిపిస్తే ఫస్ట్ ఆ పర్మిషన్ డిజేబుల్ చేసి మళ్ళీ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇంతకుముందు నేను చెప్పిన స్టెప్కి వచ్చి అక్కడ నుంచి మీరు యాప్ని అన్ఇన్స్టాల్ ఇదర్ డిజేబుల్ మాత్రం చేసేయండి. అండ్ దీంట్లో మీరు చేయాల్సిన థర్డ్ స్టెప్ ఏంటంటే, ప్లేస్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ప్లే ప్రొటెక్ట్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. కింద స్కానర్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని ఒకసారి స్కాన్ అవుతాయి. స్కాన్ అయినప్పుడు మీ ఫోన్లో ఏ సస్పీషియస్ యాప్ ఏది లేదు అని అనుకుంటే ఇక్కడ మీకు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని పడుతుంది. లేదు హార్మ్ఫుల్ యాప్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది అక్కడ డిటెక్ట్ చేస్తుంది. సో అదేంటో అనేది తెలుసుకొని మీరు దాన్ని అన్ఇన్స్టాల్ లేదా డిజేబుల్ చేసేయండి. అండ్ దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని ఇట్లా సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడండి, అంటే అన్నోన్ సోర్సెస్ పర్మిషన్ దేనికి ఇచ్చినారు అనేది చూసుకోండి. వీటన్నిటి నుండి అన్నోన్ పర్మిషన్స్ అనేది ఆఫ్ చేయండి, ముఖ్యంగా బ్రౌజర్స్ నుంచి. క్రోమ్ నుండి కానీ మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉన్నా, సో ఆ బ్రౌజర్స్ నుంచి మాత్రం ఈ అన్నోన్ సోర్సెస్ అనేది ఆఫ్ చేయండి. ఇట్లా ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే, మీరు ఎప్పుడైనా బ్రౌజ్ చేసినప్పుడు మీకు తెలియకుండా ఏదో ఒక లింక్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయినా కూడా ఇన్స్టాల్ అవ్వదు. ఇన్స్టాల్ అవ్వడానికి మీ పర్మిషన్ అడుగుతుంది, ఇది ఇన్స్టాల్ చేయాలనా అని. సో ఆ టైంలో మీరు గుర్తుపట్టొచ్చు, అరే నా పర్మిషన్ లేకుండా ఏదో ఇన్స్టాల్ అవుతుంది అని చెప్పేసి అని మీరు దాన్ని వెంటనే డిజేబుల్ చేయొచ్చు, అంటే దాన్ని అసలు ఇన్స్టాల్ చేయకుండా క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ దీంట్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్స్ అండ్ బిహెచ్ఐఎం పిన్. మీ మొబైల్ కి సంబంధించిన పాస్వర్డ్స్ ఏమున్నా, ముఖ్యంగా మీ సోషల్ మీడియా అకౌంట్స్ కి సంబంధించిన పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని చేంజ్ చేసుకోండి. అండ్ బిహెచ్ఐఎం యూపీఐ పిన్స్ కూడా, అంటే మీ ఫోన్ పే కి, గూగుల్ పే కి, పేటిఎం కి సంబంధించిన బిహెచ్ఐఎం పిన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా చేంజ్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఫైనల్ స్టెప్ వచ్చేసి మీ ఫోన్ ని రీసెట్ చేయండి. అంటే ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆ విధంగా కాదు, హార్డ్ రీసెట్ చేయండి డైరెక్ట్. మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, మీ మొబైల్ మోడల్ ఏంటి అనేది అక్కడ టైప్ చేసి హార్డ్ రీసెట్ అని కొట్టండి, మీకు లాట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సో వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా మీ మొబైల్ ని హార్డ్ రీసెట్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే సింపుల్ చేసేసుకోవచ్చు హార్డ్ రీసెట్. సో కాబట్టి చూసారు కదా, ఇట్లాంటి 7 యాక్టివిటీస్ మీ ఫోన్ లో జరిగితే మీరు గుర్తుపట్టొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్ని ఉన్నాయి కదా, సో వీటన్నిటిని చేసుకోవడం వల్ల మీ మొబైల్ ఫోన్ అన్హ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈస్ వీడియో అండి. వీడియో మీకు చాలా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికి షేర్ చేయండి బ్రో, పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా ఏం జరుగుతుంది ఫోన్ లో అనేది. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదు మీరు నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను మీకు. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ మెసేజ్లు వస్తా ఉన్నాయి, ఒక రోజులో 100 కంటే ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి. సో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాలంటే కొంత టైం పడుతుంది కదా, సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే బిగినింగ్ లో చెప్పినట్టే మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది బ్రో. సో నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోలు, ఇట్లాంటి టెక్ అవేర్నెస్ ఇచ్చే వీడియోలు నేను మీకు చేస్తానంట. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జుమ్మని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.